పద్మా, నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నావు కదూ? తప్పు చేశాక అలా కాక ఇంకెలా అనుకుంటాను? ఇదే ఆఖరిసారి. అయితే ఇంతకు ముందు ఇలా చాలా సార్లు చేసావన్నమాట. తప్పలేదు, ఒక్కొక్కసారి ఫోన్ వస్తున్నప్పుడు ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. ఫోన్ ఎవరు చేస్తున్నారు, ఎవరికి డబ్బులు ఇస్తున్నావు? మళ్ళీ ఇలా జరగదు. జరిగితే జరగదు. జరిగిందే అనుకో, వదిన అనే కనికరం కూడా లేకుండా మొత్తం నాన్నగారికి చెప్పేస్తాను. సరేనా? సరే, వెళ్ళు. కసి తీర్చుకున్నావా? నీ కసి తీరాలంటే అయిన గాయం సరిపోదనుకుంటా? ఇంకా బాగా ఖర్చేసి నా మీదున్న కోపాన్నంతా తీర్చేసుకో. నందిని, నువ్వు అనుకుంటున్నట్టు నేను కావాలని చేయలేదు, నన్ను నమ్ము. వదిన అనే కనికరం కూడా లేకుండా మొత్తం నాన్నగారికి చెప్పేస్తాను. ఏంటా శబ్దం? ల్యాప్టాప్! మై గాడ్! ఎవరు పగలగొట్టారు? నువ్వేనా? నేనా? నేను కాదండి, నేనెందుకు పగలగొడతాను? పద్మ, పద్మే పగలగొట్టింది. పదినా, నేను నేను పగలగొట్టడం ఏంటి అన్నయ్య? ఇడియట్, కళ్ళ గంతలు కొట్టుకుని పనిచేస్తున్నావా? నిన్ను ఇలా కాదే, నిన్ను మాకు దరిద్రంలో దాపురించావే. విజయ్, ఏమిట్రా ఇది? ఆడపిల్ల మీద చేయి చేసుకుని అలవాటు ఎప్పటి నుంచి నడుచుకున్నావురా? చేయి చేసుకోవడం కాదు డాడీ, దీని కాళ్ళు చేతులు విరిచేయాలి. చూడండి, నా ల్యాప్టాప్ ఎలా పగలగొట్టిందో. 50,000 రూపాయల ల్యాప్టాప్, అందుకని వయసుకు వచ్చిన పిల్లని నా గొడ్డను బాదినట్టు బాతావా? ఇంకో ల్యాప్టాప్ కొనుక్కోలేవా? నన్ను క్షమించన్నయ్య, ఇంకెప్పుడు ఇలా జరగదు. పార్వతి, చిన్నప్పుడు సరదా కూడా మనం ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. విజయ్ చూసావు, నిర్దాక్షిణ్యంగా ఎలా కొట్టాడో పాపం. రా పద్మ, మందు రాస్తాను. నాకేం నొప్పిగా లేదమ్మా, అన్నయ్య ఏం గట్టిగా కొట్టలేదు. దోమల్ని కొట్టే బ్యాట్తోనే కదా కొట్టాడు, నాకేం నొప్పిగా లేదు. నాకు వంటింట్లో పనుంది, నేను వస్తాను. మాకు దరిద్రంలో దాపురించావే.